వైఎస్ఆర్సీపీ తీర్థం పోచుకున్న టీడీపీ ముఖ్య నాయకుడు వేల్పుల చెన్నారెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలోని తన అనుచర వర్గం సుమారు 1000 మందితో కలిసి శాసనసభ్యులు కొందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన సుమారు 1000 మంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందర్నీ మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. మార్కాపురానికి చెందిన ప్రముఖ టీడీపీ నేత వేల్పుల చెన్నారెడ్డి గొట్టిపడియ గ్రామానికి చెందిన తన అనుచరులైన సుమారు 1000 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందర్నీ మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బాల మురళీకృష్ణ, మండల అధ్యక్షులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. గొట్టిపడి పంచాయతీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఉంది. ఈ విధంగా ఊరంతా ఒకటి అవ్వడం చాలా 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 మంచిది. ఎందుకంటే ఎటువంటి ద్వేషాలు ఉండవు, ఎటువంటి భేదాలు ఉండవు, అందరూ కలిసికట్టుగా ప్రతి పని ఒకరికొకరు తోడుగా ఉంటూ ఏ విధమైన పనులలో కానీ ఏ విధమైన పలకాల్లో కానీ భేదాభిప్రాయం లేకుండా కలిసిగా ముందుకు పోవడానికి చాలా చాలా ఉపయోగకరం, చాలా మంచిది. ఊరు నిన్నటి వరకు ఊరు ఏ విధంగా ఉందో ఈరోజు నుంచి పూర్తిగా మారి ఈ రోజు నుంచి ఇంకో రకంగా ఊరు ఉంటుంది. అది మీ అందరూ ఈ రోజు నుంచి చూస్తూనే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం చూసుకోవాల్సింది ఒకటే, జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒకటే చెప్పినారు, ఎటువంటి పథకాలు వచ్చినా కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పారు.